సూసైడ్ ఆత్మహత్యలు చేసుకోవడానికి కామన్ రీజన్స్. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండటాన్ని వైద్య పరిభాషలో పారా సూసైడ్ అంటారు. సాధారణ పరిభాషలో సూసైడల్ టెండెన్సీ అని వ్యవహరిస్తాం. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్ అంటాం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు, ఈ రెండు కూడా మానసిక వ్యాధులుగా మనం గుర్తించవచ్చు. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు అనేవి చాలా సాధారణమైపోయాయి. రోజురోజుకు ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఆత్మహత్యలు చేసుకోవడానికి వివిధ రకాల కారణాలున్నాయి. మనిషి నిస్సహాయుడు కావటం, భవిష్యత్తుపై ఆశ సన్నగిల్లటం, మానసిక ఒత్తిడి, తనకు లభించే మార్గాలను సరిగ్గా ఎంచుకోలేకపోవటం మొదలైన కారణాలు మనిషిని ఆత్మహత్యకు పురుగొల్పుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఒక వ్యక్తి మైండ్లో ఆత్మహత్య గురించి ఆలోచించటం మంచిది కాదు. మనస్సులో ఇలాంటి ఆలోచనలు రాకుండా వాటిని నాశనం చేయాలి లేదా చికిత్స తీసుకోవాలి. వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వివిధ రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యకు పాల్పడేవారు మొదట వారి మనస్సులో వారు బ్రతుకుండడం అనవసరమని, వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వారి మనస్సులు గట్టిగా నిర్ణయించుకుంటాయి. వారు తప్ప మిగిలిన వారంతా సంతోషంగా ఉన్నారనుకుంటారు, లేదా ఎక్కువ రోజులు మనం సంతోషంగా గడపలేమని ఒక నిర్ణయానికి వచ్చాక ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో రకాల కారణాలను చూపుతారు. అయితే సహజంగా ఎలాంటి విషయాల్లో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాగా చదివిన వారైనా లేదా ఏమీ చదవని వారైనా సరే సరైన ఉద్యోగం లేదనే చింతతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. వారు జీవితంలో సంతోషంగా గడపలేరు. ఇలాంటి వారు ఆర్థిక పరంగా ఇంట్లో వారు లేదా స్నేహితుల మీద ఆధారపడుతున్నామన్న విషయం గ్రహించాక ఖచ్చితంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇక రిలేషన్షిప్లో సమస్యలు. ఆత్మహత్య చేసుకోవడానికి మరో సాధారణ కారణం ఒంటరిగా జీవించేటప్పుడు పార్ట్నర్స్ మోసం చేస్తున్న విషయం తెలుసుకున్న తర్వాత వారి పార్ట్నర్ని ఎక్కువగా ప్రేమిస్తుంటే కనుక ఈ విషయం భరించలేని వ్యక్తులు ఆత్మహత్యకు కమిట్ అవుతుంటారు. పార్ట్నర్ చీటింగ్ చేసినప్పుడు ఈ ప్రపంచంలో తనకంటూ ఎవరు లేరని ఆలోచిస్తాడు. అంటే అతని జీవితంలో ఏదో తప్పు జరుగుతున్నదని ఊహించుకుంటాడు. దాంతో ఆమె లేదా అతడు సూసైడ్కు కమిట్ అవుతారు. ఇక సాంఘిక సమస్యలు. మరో అత్యంత సహజమైన కారణం ఒక వ్యక్తిని మోసం చేయటం అనేది చాలా ఘోరం. సంఘంలో మోసగించి బ్రతకడం అనేది పెద్ద క్రైమ్గా భావిస్తారు. వ్యక్తిగతంగా తమ గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు ఇతరులతో పోల్చుకోవడం, సంఘంలో వీరికంటే మరెవరూ ఎక్కువ కాదని ఆలోచిస్తారు. సాంఘిక సమస్యల్లో ప్రధానమైనవి జాతి వివక్ష, అణచివేతకు గురి కావటం ఆర్థిక కారణాల్లో ప్రధానమైనవి. తమ స్థాయికి మించిన అప్పులు చేయటం, కనీస అవసరాలకు కూడా డబ్బు సరిపోకపోవడం. ఇక మానసిక కారణాల్లో ప్రధానమైనవి పరీక్షలు, ఎన్నికలు మొదలైన వాటిలో ఓటమి చవిచూడటం, వ్యాపారంలో నష్టపోవటం, ఆత్మీయులు మృతి చెందటం, భరించలేని స్థాయిలో అవమానాలకు గురి కావటం, మానసిక వ్యాధులకు సంబంధించిన డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, వ్యక్తిత్వ లోపాలు, మద్యపానం మొదలైనవి ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పచ్చు. ఇక గతంలో జరిగిన విషయాలను కూడా తలుచుకుంటూ కొన్ని సందర్భాలలో గతంలో జరిగిన విషయాలను అంత సులభంగా మర్చిపోలేరు. ప్రజెంట్ లైఫ్లో వారున్న గతంలోని విషయాలను ఎక్కువగా గుర్తించుకోవడం వల్ల మానసికంగా ఎక్కువగా దెబ్బతింటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని హ్యాండిల్ చేయటం చాలా కష్టం. ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు వారంతా వారు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి బహుశా ఇది ఒక బలమైన కారణం కావచ్చు. మానసిక సమస్యలు. డిప్రెషన్తో బాధపడుతున్న వారిలో 15-20% వరకు ఆత్మహత్యలకు పాల్పడతారు. స్కిజోఫ్రీనియా వ్యాధితో బాధపడే వారిలో 10% మంది ఆత్మహత్యలకు పాల్పడతారు. డిప్రెషన్తో బాధపడుతున్న వారిలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్న సూచనలు ముందుగానే కనిపిస్తాయి. వారు చుట్టూ ఏం జరుగుతున్నా ఎక్కువగా పట్టించుకోరు. వారికి ఏమీ తెలియదన్నట్టుగానే ప్రవర్తిస్తారు. ఇక మత్తు మందులకు అలవాటు పడడం వల్ల వారిని బానిసలుగా మార్చేస్తుంది. టైంకి అవి లేకపోతే వారు బ్రతకడం వేస్ట్ అన్నంత లోతుగా వారిని ఇవి ముంచేస్తాయి, డిప్రెషన్లోకి నెట్టేస్తాయి. డ్రగ్స్ లేకుండా వారు ఒక్క క్షణం కూడా గడపలేమన్నంతగా జీవితం మీద ఆశ వదిలేస్తారు. జీవితం ముగిసిపోయిందని అనుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరూ
ఆత్మహత్యలకు పాల్పడతారు. విపరీతమైన భయం. ఆత్మహత్యలు చేసుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి, అయితే కొన్ని బలహీనమైన కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో భయం ఒకటి. ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు. భయం అనేది మనిషిని సగం చంపేస్తుంది. అనవసరమైన విషయాలన్నింటికీ భయపడడం వల్ల వారు ప్రేమించిన వారిని కోల్పోతున్నామన్న దిగులు వారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. జీవితంలో వారికి ఇష్టమైనవి, ప్రాణాలు కానీ వస్తువులు కానీ కోల్పోయినప్పుడు ఇక వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వెంటాడతాయి. ఫ్రస్ట్రేషన్. ఆత్మహత్య చేసుకోవడానికి మరో సాధారణ కారణం ఏదో ఒక విషయంలో ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ గురి కావటం. ఉద్యోగం, జీవితం, ప్రేమ, తల్లిదండ్రులు లేదా ఇతర కొన్ని విషయాల్లో బలహీనపడడం వల్ల ఫ్రస్ట్రేషన్ గురవుతారు. ఈ కారణంగా ఆత్మహత్య ఒక్కటే మార్గం అని ఆలోచిస్తుంటారు. ఇక నమ్మకం కోల్పోవడం. జీవితంలో నమ్మకం అనేది అత్యంత విలువైంది. నమ్మిన వ్యక్తులు మోసం చేసినా లేదా వారు ఇతరుల మీద నమ్మకం కోల్పోయినా జీవితం ఇక అంతటితో ముగిసిపోయిందని నిర్ణయం తీసుకుంటారు. డిప్రెషన్. మోస్ట్ కామన్ రీజన్ డిప్రెషన్. ఈ మధ్యకాలంలో డిప్రెషన్లో ఉండి ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ఏ విషయంలో అయినా సరే డిప్రెషన్ గురైనప్పుడు వెంటనే డిప్రెషన్లోంచి బయటకు రావడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి, లేదంటే ఆత్మహత్య వైపు అడుగు లేపిస్తుంది. ఇవి సూసైడ్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణాలైతే, మరి చిన్నపాటి చిట్కాలతో వాటిని ఎలా అధిగమించవచ్చో ఇక తెలియజేస్తున్నాం. చిన్నపాటి విషయాలకే విలువైన జీవితాన్ని బలితీసుకోకుండా ఒక్క క్షణం ఆలోచించండి. ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు క్షణికావేశంలోనే జరుగుతుంటాయి. అందుకే ముందుగా మనం చేయాల్సింది ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి. కొద్దిసేపు మౌనంగా ఉండటం మంచిది. కొన్ని నిమిషాల పాటు అంకెలు లెక్క పెట్టడం, కడుపు నిండా చల్లటి నీరు త్రాగటం, ఒంటరిగా ఉండకుండా మీ సమస్యని స్నేహితులతో కానీ తోబుట్టువులతో కానీ మీకు నచ్చిన వారితో కానీ పంచుకోవటం. తల్లిదండ్రులు కూడా వారు పిల్లలు చేసే ఆగతాయ పనులకి పదే పదే అదే పనిగా మందలించటం, పదుగురి మధ్య ఆ విషయాలు చెప్పి అవమానించటం చేయకూడదు. పరధ్యానంగా ఉండటం, భోజనంపై ఆసక్తి చూపకపోవడం లాంటివి చేస్తుంటే వారి పట్ల జాగ్రత్తలు తీసుకొని సామాజిక పనుల్లో నిమగ్నమయ్యేట్టు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చూసారా, సూసైడ్ చేసుకోవడానికి ఎలాంటి బలమైన కారణాలుంటాయో, ఎలాంటి బలహీనత వల్ల మనిషి ఆత్మహత్యకు అడుగులేస్తాడో. సో ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలిగినప్పుడు ఎవ్వరూ ఏమి చేయలేకపోయినా కనీసం వాళ్ళని ఓదార్చే గుణంతో గనక మనం అర్థం చేసుకుంటే కనీసం కొంతమందినైనా మనం సేవ్ చేయొచ్చు. ఏమంటారు? చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో ఐటమ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్, ఇంకా ఆశ్చర్యంగా ఉండేవి, అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అందించాలనే మా ప్రయత్నం. దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, తద్వారా మీ సూచనల్ని సలహాల్ని మాకు పంపించడం. తప్పకుండా పంపిస్తారు కదా.